సార్ గురించి అందరం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా నాకు ఉపయోగపడుతుంది నా అభిప్రాయం అది చెప్పకూడదు కానీ నా అభిప్రాయం ఉంటుంది మన ఓటర్లు ఉపయోగించుకుని వైసీపీ సంబంధించిన అగ్రవర్ణ నాయకులు ఇప్పుడు అక్కడ ఊరే పోయి స్పాన్సర్డ్కి ఆర్థిక ఎలాగో చూస్తారే కానీ అక్కడ ఫస్ట్ వెళ్ళిపోతారు నుంచి ఆ తర్వాత ఒక కార్యక్రమంలో కూడా తీసుకోవడం వాళ్ళకి సాగుబూలు కూడా ఇవ్వాలని వచ్చింది మనం ఇచ్చిన చట్టాల ద్వారానే సాగుబూలు అందరి అతనితో నేను రావడంతో అగ్ర బంధాన్ని ఎదిరించి దళితులు అందరము మిగతా అన్ని పార్టీలతో కలిసి ముందుకు పోయి ఇక్కడితోనే దీన్ని ఎం చేసి అక్రమాలు చేసి ఆ దళిత కుటుంబానికి న్యాయం చేకూర్చేటట్టు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం అయితేనేమి ఇప్పటికి కూడా అతను మనందరం కూడా కలిసి వాళ్లకు సపోర్ట్ గా నిలబడి దేనికైనా కానీ వెనకంజ వేయకుండా సిద్ధంగా ఉండి అందరం కలిసి కట్టుగా అడిగిన వాళ్ళని కలిసి వాళ్ళని ఫోన్ కట్ చేయి ఫోన్ కట్ చేయి. పెన్నపేరూరులో దళితుడైనటువంటి కదిరి ప్రభాకర్ను గజ్జల వెంకట సుబ్బారెడ్డి అయినటువంటి వ్యక్తి కుల దురహంకారంతో ఆటవిక కోణంలో బజ్జీలు కాల్చుకుని మలమల మండేటువంటి నూనెను అతని మీద చల్లడంతో అతని ఈ పరిస్థితి ఈరోజు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో పడుకోవడం జరిగింది. మరి దీని మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించాల్సినటువంటి కార్యక్రమం అది జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించి అన్ని రాజకీయ కుల సంఘాలు ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘటనలో గురైనటువంటి ప్రభాకర్ కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తూ ఆ కుటుంబంలో డిగ్రీ వరకు చదువుకున్నటువంటి తన కొడుకు ఉద్యోగం ఇస్తూ 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ అన్ని రాజకీయ ప్రజా సంఘాలు దళిత సంఘాలు తీసుకోవడం జరుగుతోంది. మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎంత స్థాయి ఉద్యమానికైనా తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచైనా సాధించుకుంటాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి చేస్తున్నటువంటి అనితమ్మ గారు ఈ రోజుటికి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఆమె ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఆమె దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఆమెకు ఎందుకు అందలేదో, ఒకవేళ అందినా కూడా ఆమె నిమ్మకు నూరెత్తినట్టు ఉందో అర్థం కావడం లేదు. మరి ఈ అంశాలన్నింటినీ కూడా నేను ఒకటే అడుగుతున్న హోమ్ మినిస్టర్ అమ్మా, చంద్రబాబుని ఏ చిన్న మాట అన్నా కూడా ఒంటి కాలి మీద లేచి విమర్శించేటువంటి నువ్వు, అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బిడ్డల మీద దురహంకారంతో కుల దురహంకారంతో దాడి జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే చంద్రబాబు గొప్పడా? మరి ఈరోజు తన జీవితాన్ని తన సర్వస్వాన్ని
దళిత జాతి కోసం పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఎందుకు ఈ హోమ్ మినిస్టర్ బలిపెడుతుందో అర్థం కావడం లేదు. దీని మీద స్పందించకపోతే దళిత జాతి చరిత్రలో నీకు స్థానం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. చదువుకున్నటువంటి ఆమె నువ్వు, జ్ఞానం కలిగినటువంటి ఆమె నువ్వు, దీని మీద స్పందించాలని చెప్పి కడప జిల్లా దళిత ఫోరం చైర్మన్గా నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద దళిత జాతి మనోధైర్యాన్ని కల్పించేటందుకోసం అనేకమైన ఉద్యమాలు చేయడంతో పాటు పెన్నపేరులో కూడా పర్యటించి అది ఏ స్థాయిలో ఏ సంఘటన ఎదురైనా కూడా దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభాకర్ గారికి మెరుగైన వైద్య సౌకర్యంగా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ రిమ్స్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇవాళ జిల్లా స్థాయి అధికారులు, అది కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేదా ఆర్డీఓ కావచ్చు, సాంఘిక సంక్షేమ అధికారులు కావచ్చు, అక్కడ పరామర్శించి వైద్య వివరాలు తెలుసుకొని ఈ ప్రాంతంలో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే పల్లెకు ఆ పల్లెకు వెళ్ళి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం ఆ జనానికి, లేకపోతే ఆ దళితులకు సంబంధించిన వాళ్ళకందరూ కూడా భరోసా కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ లేదా సామాజికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబానికి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ ఎక్స్గ్రేస్ చెల్లించడంలో కావచ్చు, లేకపోతే భరోసా ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఇవాళ పార్టీలుగా ప్రజాసంఘాలుగా దీనిపైన స్పందించి రేపు ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకాకుళానికి పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇవాళ వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు సంబంధించిన ఎక్స్గ్రేస్ చెల్లించాలని, అదేవిధంగా వాళ్ళ భూములు నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకు 3 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వికలాంగుడు సంబంధించిన దాంట్లో కొడుకు వికలాంగులుగా ఉన్న నేపథ్యంలో ఆ వికలాంగుల సంబంధం ఒక సంబంధించినటువంటి ఉద్యోగం, అది సంబంధించి అవుట్సోర్సింగ్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం కావచ్చు, ఒక ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇటువంటి వివక్ష రూపాలలో ఈ భవిష్యత్తులో ఏదైనా గ్రామంలో జరగకుండా ఉండేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర అనగరణ వర్గాల ధైర్యం నింపేదానికి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తగు చిత్తశుద్ధితో వ్యవహరించి ఇవాళ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలా, వాటిని వెంటనే ఈ యొక్క సమాజంలో ఇటువంటి మార్పు దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని పెన్నపేరు గ్రామంలో కదిరి ప్రభాకర్ అనే దళితుడి పైన అక్కడ ఉండే వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన అరుగు పైన కూర్చున్నాడనే ఉద్దేశంతో వెళ్ళాలని చెప్పినా కొద్దిగా అలసటగా ఉంది వెళ్తా అని చెప్పే లోపలే అతను బూతులు తిడుతూ కాలేకాలే నూనెను తీసుకొని దళితుడి పైన పోయడం జరిగింది. అతను దళితుడు ఇప్పుడు కడప రిమ్స్లో 12వ తేదీ సంఘటన జరిగితే ఈరోజు కూడా మెరుగైన వైద్యం అందడం లేదు. ఈరోజు కూడా అది ఇన్ఫెక్షన్ అయ్యి అతని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. జిల్లా యంత్రాంగం కానీ అక్కడ ఉండే లోకల్ రాజకీయ పార్టీ నాయకులు కానీ, అంటే ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కానీ ఇప్పటికి కూడా పరామర్శించలేదు. ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అతని మెరుగైన వైద్యం అందించి అతని ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే అతని కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వచ్చే బెనిఫిట్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు వాళ్ళ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుంది, వాళ్ళకి వెంటనే ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి ఒక దళితుని ప్రాణాన్ని కాపాడాలని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం.